హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతగానో ఎదురు చూస్తున్న పథకం అన్నదాత సుఖీభవ పథకం. ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలలో ఇచ్చిన హామీలో భాగంగా రైతులకు అన్నదాత సుఖీభవ సంబంధించి ప్రతి రైతు కూడా సంవత్సరానికి 20,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని తెలియజేశారు. అయితే తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం అన్నదాత సుఖీభవ త్వరలోనే శుభవార్త తెలియజేస్తూ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హుల జాబితా తో పాటుగా అర్హుల లిస్టు కూడా రెడీ చేస్తున్నట్లు సమాచారం రావడం అయితే జరిగింది. ఇందులో భాగంగా ఈ యొక్క 20,000 రూపాయలు రైతుల అకౌంట్లోకి నేరుగా జమ చేస్తున్నట్లు సమాచారం అయితే రావడం అయితే జరిగింది. ఈ పథకంతో పాటు మరో 2 పథకాలు కూడా సంబంధించి కూడా తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది. మీకు ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి డబ్బులు రావాలి అంటే దీనికి రిజిస్ట్రేషన్లు ఎలా ఉంటాయి, అలాగే అర్హులు అనేవి ఏ విధంగా ఉంటాయి, మనకు ఈ యొక్క 2019 ముందు అంటే 2018-2017 అన్నదాత సుఖీభవ పథకం ద్వారా డబ్బులు అనేది ఈ విధంగా చేయడం అయితే జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి కొత్త అప్డేట్ అనేది నేను కూడా మీకు తెలియజేస్తానండి. ఇలాంటి తాజా అప్డేట్స్ ఇప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా రావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి మాత్రం మర్చిపోకండి. ఇకపోతే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలో భాగంగా ఈ యొక్క సూపర్ 6 పథకాల్లో భాగంగా రైతులకు అన్నదాత సుఖీభవకు సంబంధించి టోటల్గా 20,000 రూపాయలు పెట్టుబడి సాయం కింద అందజేస్తానని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ యొక్క హామీలో భాగంగా మనకైతే ఆయన సంవత్సరంలోనే ఈ యొక్క పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్లు ప్రారంభిస్తున్నట్లు కూడా, దీనికి సంబంధించి అర్హుల జాబితాను కూడా త్వరలోనే సిద్ధం చేస్తున్నట్లుగా తాజాగా అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే పథకానికి సంబంధించి ఎన్నికల్లో విడతల వారీగా వస్తారా లేదా రైతుల పథకం ద్వారా ఎంత అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది, అయితే దీనికి సంబంధించి చూస్తున్నట్లయితే గత ప్రభుత్వంలో రైతు భరోసా పథకానికి టోటల్గా 12,000 రూపాయలు అమౌంట్ అనేది అందజేసేవారు. ఎన్నికల సమయంలో తెలియజేసిన తరుణంలో ఈ యొక్క 12,000 నుంచి 13,000 రూపాయలకు పెంచడం అయితే జరిగింది. ఎందుకంటే ఈ 12,000 రూపాయలు అనేది టోటల్గా ప్రభుత్వమే ఇవ్వాల్సి వచ్చేది అని కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి పీఎం కిసాన్ ద్వారా టోటల్గా 13,000 రూపాయలు అందజేయాలని చెప్పి అయితే ప్రభుత్వం అయితే ఏం చేసిందంటే ఎన్నికల సమయంలో రైతులకు ఆకట్టుకోవడానికి కోసం టోటల్గా ఈ రైతు భరోసా పథకానికి అన్నదాత సుఖీభవంగా పేరు మార్చి ప్రస్తుతం టోటల్గా 20,000 రూపాయలు రైతుల యొక్క బ్యాంక్ అకౌంట్లో విడుదల చేస్తామని కూడా తెలియజేయడం అయితే జరిగింది. ఈ వీడియో పట్ల ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్.